బిఎన్ఐ న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. సిపిఎం పార్టీ నాయకునిపై దాడి చేసిన భూస్వాముల గుంటాలను కఠినంగా శిక్షించాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటగౌడ్ డిమాండ్. ఈ రోజు గాంధారి మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటగౌడ్ ఏరియా కార్యదర్శి ముతిరామ్ నాయక్ మాట్లాడుతూ, భూమి లేని పేదలకు భూమి కావాలని కోరుతూ మాత్ సంఘం గ్రామంలోని పేద రైతులు గ్రామ శిబిరంలో ఉన్న ప్రభుత్వ భూములను చదును చేస్తుంటే, అప్పటికే ఆ భూములను ఆక్రమించిన 4 భూస్వాములు ఒక్కొక్కరికి 30 ఎకరాల చొప్పున ఆక్రమించిన భూస్వాములను చదును చేసి సంవత్సరానికి 3 ఎకరాల చొప్పున అమ్ముకుంటున్నారు. అలాంటి భూమిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని అధికారులకు దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. దీంతో ఆగ్రహించిన భూస్వాములు కొంతమంది గోండాలొచ్చే సిపిఎం పార్టీ మండల నాయకుడు కమ్మరి సాయిల్పై దాడి చేయించడం జరిగింది. గత 6 క్రితం ఒక కార్యకర్తపై కూడా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా భూస్వాములు ఆక్రమించుకున్న భూములను వారి చరణ నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ప్రభుత్వ భూమిని భూములే నిరుపేదలకు ఒక్కొక్క కుటుంబానికి 1 ఎకరం చొప్పున 150 కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని భూ పోరాటాలు నిర్వహించి భూములకు పేదలకు పంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటగౌడ్ తో పాటు ఎల్లారెడ్డి ఏరియా నాయకులు మోతిరామ్ నాయక్ మండల నాయకులు సాయిలు, మధు, గేమ్సింగ్, చందర్, పూరి, సోని, హరిచంద్, రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు మోతిరామ్ నాయక్ సిపిఎం పార్టీ నాయకులు. భూమి లేని పేదలకు వెంటనే భూమి పట్టాలు వంచాలి, అక్కడ భూమిని ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భూమికి సంబంధించిన ఈ పోరాటంలో ఇప్పటికీ ఇద్దరి మీద దాడులు జరిగినాయి, ఇంకా భవిష్యత్తులో కూడా దాడులు చేస్తామని చెప్పి బెదిరిస్తారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారి మీద గతంలోనే సిపిఎం పార్టీకి దరఖాస్తు చేసినాం, అయినా ఇప్పటి వరకు పట్టించుకునే పరిస్థితిలో లేదు కాబట్టి వెంటనే రెవెన్యూ యంత్రాంగం స్పందించాలి. ఆ భూమి మీద సర్వే చేసి ఆ భూమికి సంబంధించిన నిజాలు బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నాయకులపై దాడి చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.